రాష్ట్రంలో కరోనాని నియంత్రించడంలో గాని కరోనా బారిన పడిన వాళ్ళని ఆదుకోవడంలో గాని పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎందుకంటే ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి, జాతీయ స్థాయిలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ కరోనా వ్యాధి ఉంది, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఎక్కడెక్కడ దీన్ని నియంత్రించగలిగారు, మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల పూర్తిగా ప్రజలు భయభ్రాంతులు అవుతా ఉన్నారు, కాటికెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. దేశంలోనే కరోనా వ్యాధి వచ్చినటువంటి వారి సంఖ్యలో గత 10 రోజుల్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కరోనా వ్యాధి ఏపీ నెంబర్ 1 స్థాయికి వచ్చింది. అంటే 29 రాష్ట్రాల్లో సగటు తీసుకుంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందని బేరీజు వేస్తే ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాధి వ్యాప్తి కరోనా వ్యాధి గ్రస్తులు ఇవాళ ఏపీలో ఏపీఐలో ఏపీ స్టేటు నెంబర్ 1కి ఎగ్గబాకింది. అంతేకాకుండా కోవిడ్ పేషెంట్స్ కరోనా వచ్చిన వాళ్ళని వైద్యం అందించే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదు. అలాగే వైద్యం సదుపాయాలు లేవు. అంతేకాకుండా కరోనా వచ్చి రికవరీ అయినటువంటి శాతాన్ని కూడా దేశంలోనే 9వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం కరోనాని చాలా చులకనగా చూస్తాం వల్ల బ్లీచింగ్ వేస్తే పోద్ది, ఇది కమ్మన్ గో డిసిజు, పారాసిటమాల్ వేస్తే పోద్ది, లేదంటే సాంబ్రాన్ని కట్టి వేస్తే పోద్ది అని ఇష్టారీతిన మొట్టమొదటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా చాలా చులకనగా ఉండటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉధృతంగా కరోనా వ్యాప్తి చెందింది. దీనికి ప్రభుత్వమే కారణం. పరిపాలన అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఈ దుస్థితి దాపరించింది. సామాన్యుడు బయటికి రావటానికి గడగడలాడుతూ ఉన్నాడు. చిన్నపాటి జ్వరమో లేదంటే కరోనా లక్షణాలు ఏదన్నా కనుక కనపడితే దాన్ని టెస్ట్ చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం ఒక మందు బిళ్ళ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో అక్కడ వైద్య సిబ్బంది ఉన్నారు. వాళ్ళవో ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకి వైద్యం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు లేవు, మెడిసిన్స్ లేవు, బెడ్లు లేవు, సరైనటువంటి పీపీఈ కిట్లు కూడా, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్లు కూడా వాళ్ళకి లేకపోవడం వల్ల సాక్షాత్తు కరోనా వ్యాధికి వైద్యం అందించే డాక్టర్లు కూడా అనేక మంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు వదిలేయటం మనం చూసాం. చాలామంది డాక్టర్లు చచ్చిపోయారు, నర్సులు చనిపోయారు, పోలీసులు చనిపోయారు, జర్నలిస్టులు చనిపోయారు. ఎన్నిటికీ కారణం
ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యత నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. గొప్పగా ప్రకటించారు రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. పెద్ద పెద్ద మాటలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది మంత్రులు కానీ మాట్లాడారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఏ క్వారంటైన్ సెంటర్ కానీ ఏ ప్రభుత్వ ఆసుపత్రిని కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ కలెక్టర్లు కానీ ఎక్కడైనా సందర్శించారా? ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మీ అసమర్థత వల్ల కరోనా వ్యాధి విస్తృతంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో మీరు నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల ప్రజలు పెట్టల్లా రాలిపోతూ ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వానికి ఎంతమంది కరోనా వ్యాధి వల్ల ఎఫెక్ట్ అయ్యారు అనేది కూడా సరైన సంఖ్యని ఈ ప్రభుత్వం చెప్పట్ల. ఎన్నో లెక్కలు దాస్తేనే ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నటువంటి ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది. ఇంకా చాలా ఫిగర్స్ చాలా నెంబర్స్ ఈ ప్రభుత్వం తెలియచేయకపోయినా బయటికి వెల్లడించకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెక్కలు చెప్పకపోయినా ఈరోజు నెంబర్ వన్ ప్లేస్లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో నెంబర్ వన్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంతేకాదు కరోనా వల్ల రికవర్ అయినటువంటి వ్యక్తులు లో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో భారతదేశంలో చివరి స్థానంలో ఉంది. ఇవాళ టెస్టులు చేస్తాం టెస్టులు చేస్తాం అంటా ఉన్నారు. ఆ టెస్టులకు తీసుకున్న శాంపిల్స్ ని నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల చాలా మందికి కరోనా వ్యాధి వచ్చినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దానివల్ల కూడా మరణాలు ఎక్కువైనాయి. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే శాంపిల్స్ పట్ల నిర్లక్ష్యాన్ని ఆయనే బాధపడ్డాడనంటే వెల్లడించాడంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరేంటో తెలుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు బయటకు రావడానికి భయపడతా ఉన్నారు. ఇవాళ కరోనా లక్షణాలైనటువంటి జ్వరము దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు వస్తే చూపించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఫుల్ అయిపోయినాయి అంటున్నారు, మా దగ్గర ఖాళీ లేదంటున్నారు, మా దగ్గర మందులు లేవంటున్నారు, మా దగ్గర పరీక్ష చేసే సామర్థ్యత లేదు అని అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కనీసం లోపల కూడా ప్రజలని రానియనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే ప్రజలు ప్రాణాలు పెట్టల్లా రాలిపోతూ ఉన్నాయి. ప్రజలు ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే చేతులు ఎత్తేస్తే ఏ విధంగా ప్రజలు ఇంకా తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ జ్వరం వస్తే డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేపించుకోవాలని అనుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడా కూడా ప్రజల్ని లోపలికి కూడా రానికపోవటం వల్ల ప్రజలు ఆందోళనతోనే చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నాడు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో కరోనాని ప్రవేశపెట్టాం, అందరూ కూడా ఖచ్చితంగా అడ్మిట్ చేసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు అవి మాటలకి మాత్రమే పరిమితమైనవి. ఈరోజు దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే గత మార్చి నెల నుంచి ఈరోజు వరకు
జరిగినటువంటి మరణాలు ఆ మరణాలు కూడా కరోనా వ్యాధి వచ్చి చనిపోయినటువంటి మరణాలు కూడా ప్రభుత్వం లెక్కలు చూపించట్లేదు లెక్కలు తప్పుడు లెక్కలు చెప్తుందంటే ఇంకా ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏది లేదని సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను।